ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా రావిలాల వాగులో బస్సు కారు చిక్కుకుపోవడంతో వారిని జేసీబీల సాయంతో బయటకు తీశారు పోలీసులు. భారీగా వరద పోటెత్తడంతో పాకాల సరస్సు మత్తడి దూకుతోంది. జల దిగ్బంధంలో చిక్కుకున్న రావిలాల గ్రామస్తులను రెస్క్యూ చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలోని భద్రకాళి చెరువు వద్ద ఉన్నాం. చెరువు వద్ద చూడవచ్చు ఈ వర్షాలు ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరద పొట్టెత్తడంతో భద్రకాళి చెరువు మొత్తం నిండి పొంగి పొర్లుతుంది. అలుగులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మైబాద్ భూపాలపల్లి ములుగు ప్రాంతాలలో మాత్రం కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకులు పొంగి పొర్లతో మొత్తం రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్లోకి నీరు చేరడంతో 4,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా 2 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేగొండ నుండి ములుగు వెళ్లే రహదారిపై సుల్తాన్పూర్ వద్ద చెరువు పొంగిపోవడంతో అక్కడి రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎటునాగరం నుంచి వరంగల్కు వచ్చే రహదారిపై కూడా చెట్లు విరిగిపడడంతో తాడవాయి మండలం వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి. అక్కడ పోలీసులు అధికార యంత్రాంగం చెట్లను తొలగించడంతో రాకపోకలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మైబాద్ జిల్లాలో మాత్రం కొర్రూరు కేసముద్రంలో వాగులు వంకలు పొంగి పొరడంతో అక్కడ వావిరాలు అనే గ్రామం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో గ్రామస్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనాలపైకి ఎక్కిన పరిస్థితి కనబడుతుంది. కాపాడాలంటూ ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడికి అధికార యంత్రాంగం చేరుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చుట్టూ జల దిగ్బంధంలో ఉండడంతో అక్కడి ప్రజలను రక్షించేందుకు అధికార యంత్రాంగం కూడా అక్కడ కొంత అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించడం ఆ గ్రామాల ప్రజలను సురక్షితంగా బయటికి తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కేసముద్రం వద్ద పాకాలలోని వాగు పొంగి పొరడంతో అక్కడ రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా తాడవాయి వద్ద జంపన వాగు పొంగి పొరడంతో అక్కడ రాకపోకలు కూడా స్తంభించిపోయి అటవీ ప్రాంతంలో బస్సులు కానీ వాహనాలు కానీ రాకపోకలు స్తంభించిపోవడంతో కొంత ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఎప్పటికీ సమాచారం ఇవ్వాలంటూ టోల్ ఫ్రీ నెంబర్లు జిల్లా కలెక్టర్లలో కూడా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినప్పటికీ సమాచారం అందిస్తున్నప్పటికీ మాత్రం కింది స్థాయి అధికారులు మాత్రం ఆ గ్రామాలలో జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళ్లేందుకు మాత్రం అధికారులు ఈ జలదం నుంచి బయటకు వెళ్లేందుకు వాగుల నుంచి వెళ్లేందుకు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొంత అప్రమత్తంగా ఉండాలని మాత్రం రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు పోలీసులు మాత్రం అప్రమత్తం చేశారు. ఇక్కడికక్కడ గ్రామాలలో ఇబ్బంది పడకుండా కూడా వారికి సురక్షితంగా తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుండపోత కురుస్తున్న వర్షాలకు మాత్రం జలగపతి ఇబ్బందుల్లో తిప్పుకున్న గ్రామాలు చిక్కుకొని విలవిలలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజలు అత్యవసర రీత్యా మాత్రమే బయటికి రావాలి, లేకపోతే మాత్రం బయటికి రాకుండా ఇళ్లకే ఉండాలని అధికార యంత్రాంగం మాత్రం ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.